మానవ సేవే మాధవ సేవ అనే పదాన్ని నిజం చేస్తున్నారు ఖమ్మం జిల్లా పంచాయతీ ఇంజనీర్ అధికారి గజం సీతారాములు. ఈ సందర్భంగా అన్నం సేవ ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాసరావుకు తమ శాఖ తరపున 100,000 రూపాయలను సిబ్బందితో కలిసి అందించారు. బంధువులు తోడబుట్టిన వారే కాదనుకున్న మానసిక వికలాంగులను అక్కును చేర్చుకుని చేరదీస్తున్న అన్నం శ్రీనివాసరావును సీతారాములు అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద జరుపుకునే వేడుకలను ఫౌండేషన్లో జరుపుకొని తమ వంతు సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నగరంలోని పంచాయతీ ఇంజనీర్ కార్యాలయంలో తన సిబ్బందితో కలిసి అన్నం శ్రీనివాసరావుకు నగదును అందించారు. తోటి ఇంజనీర్ల సహకారంతో ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అనాథలు మానసిక వికలాంగులను చేరదీసి ఆశ్రమం కల్పించడాన్ని ఆయన అభినందించారు. తమ వంతు సహకారంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఫౌండేషన్లో సేవా కార్యక్రమాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు సేవలను మిగతా ఉద్యోగులు అభినందించారు. ఎంతో మంది అండగా నిలుస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆయన చెప్పారు. ఆర్థిక సహాయం చేసిన ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అడుకోవడానికి కూడా వాళ్ళకు తెలివి లేదు. రోడ్ల మీద అలాగా ఎండలో ఎండనక వాననక అలాగా వెళ్తూ ఎవరైనా పెడితే తింటారు, కానీ వాళ్ళ దగ్గరికి ఎవరైనా కానీ వెళ్ళడానికి కూడా సాహించరు, భయపడతారు. కాబట్టి పెట్టే ఆలోచన ఏమి లేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే పెంటగడ్డల మీద ఏది దొరికితే అది తింటారు. అంటే ఎందుకంటే పెంటగడ్డల మీద ఎవరు తింటారు, కుక్కలు తింటాయి. అంత కుక్కలగా వలె దీనమైన స్థితిలో పిచ్చివాళ్ళు రోడ్ల మీద తిరిగి పిచ్చివాళ్ళు బతుకుతున్నారు. అలాంటి పిచ్చివాళ్ళని ఆదరించి వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని తీసుకొచ్చి దాదాపు 200 మంది పిచ్చివాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి వారికి అన్నము బట్టలు చికిత్స మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేసిన మన అన్నం శ్రీనివాసరావు గారికి వారు దైవ సమానులు. అందుకోసం వారి సేవలో మేము పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఒక మా పంచాయరా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి 100,000 రూపాయలు అందరి ఉద్యోగుల నుంచి ఇంజనీర్ల నుంచి అందరి నుంచి సేకరించి 100,000 రూపాయలు వారికి ఇప్పుడు విరాళంగా ఇవ్వడం జరిగింది. వారికి తర్వాత ఈ అన్నం ఫౌండేషన్కు వచ్చే నెల కూడా నేను మా అమ్మ సంవత్సరికం పేరు మీద అన్నదానం చేస్తున్నాను. కాబట్టి అందరికీ నేను విన్నవించేది ఏంటంటే, మీ ఇంట్లో మీ పిల్లల పుట్టినరోజు కానీ మీ తల్లిదండ్రుల లేకపోతే నానమ్మ తాతల సంవత్సరికం రోజు కానీ ఈ అన్నం ఫౌండేషన్కి అన్నదానం చేసి అలా రోడ్ల మీద తిరిగే పిచ్చి వాళ్లకు వారి బాగోగులకు వారి క్షేమం కోసం మీరు అందరూ సహకరించాలని ఆశిస్తున్నాను. ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తి ఒక మత్యంత లేని వ్యక్తి, మాట్లాడే మనిషి కాదు, కదిలే మనిషి కాదు, తిట్టే మనిషి కాదు, కొట్టే మనిషి కాదు, ఆకలి అవుతుందని చెప్పలేని వ్యక్తి. ఇక్కడ ఖమ్మం నగరంలో పంచాయతీరాజు ఆఫీస్ అయిన సూపరింటెండెంట్ ఆఫీస్ ఉన్నది. సూపరింటెండెంట్ గారైన గజం సీతారాములు గారు మరి ఎక్కడ ఏ జిల్లాల్లో పనిచేసి వచ్చారో తెలియదు. గత 2 సంవత్సరాల క్రితం వారెవరో నాకు తెలియదు, నేనెవరో వారికి తెలియదు. నాకు కాల్ చేసి పత్రికల ద్వారా టీవీల ద్వారా తెలుసుకొని నా పేరు గజం సీతారాములు గారు అండి, పంచాయతీరాజులో నేను సూపరింటెండెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను 2 జిల్లాలకి. మీరు మీ ఆశ్రమం ఎక్కడైనా అడిగితే దానవాయిగూడెం అనగా వెతుక్కుంటూ ఆశ్రమానికి వచ్చేసి అక్కడ నివసిస్తున్నటువంటి మత్స్యంత లేని వ్యక్తులు, కళ్ళు లేని వారు, నడవలేని వారు, మాటలు రాని వారు, పక్షవాతం వారు, మంచానికే పరిమితమైన వారి వ్యక్తుల గురించి దీన చూసి చెల్లించేసలు మా పంచాయతీరాజు డిపార్ట్మెంట్ ద్వారా అందరి జాలి దయ కరుణతోటి కంట్రిబ్యూషన్స్ తోటి మీకు ఇప్పిస్తాము, అండగుంటామని చెప్పేసి అన్నారు. ఆ అన్న మాటని నిలబెట్టుకున్నటువంటి మహానుభావులు మానవ సేవయే మాధవ సేవ అనే నాడు నిజం చేద్దామని స్టాఫ్ అందరికి కూడా వారు సమాచారమేగా మ్యారేజ్ డే కానీ బర్త్డేలకు కానీ ఏమన్నా పెద్దవాళ్ళు ఇంట్లో చనిపోయినప్పుడు సంవత్సరికాలు కానీ అనేక రకాల్లో ధన సహాయమే కాకుండా వస్త్రాలు కూడా కలెక్ట్ చేసి మంచి సమాజ నిర్మాణం కోసం సమాజ బాధ్యతని గుర్తిరిగి మనం జీవించాలా, మనం బ్రతకటమే కాదు మనం ఆరోగ్యంగా ఉండటమే కాదు, ఇలాంటి వ్యక్తుల నిస్సహాయులకి మనం చేతను అందిస్తే భగవంతుడు మనకు అండగుంటారని చెప్పేసి ఈ యొక్క సేవా కార్యక్రమాలే కాదు, వారు నిజామాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేశారట. ఎక్కడ వారు ఒక 2 సిబ్బందిని ఎమ్మడి పెట్టుకొని డ్యూటీతో పాటు వివిధ ప్రాంతాల్లో అచ్చంగా బండ్లు, అరటి పండ్లు, బట్టలు అవి ఇవి పెట్టుకొని అన్నం ప్యాకెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు. అవపడ్డ వ్యక్తుల కళ్ళు ఇచ్చారట. ఈ మధ్యకాలంలో వీళ్ళు అవపడతలేదని బాహాటంగానే చెబుతున్నారు. వీరందరూ ఎటుపోయారంటే అన్నం ఫౌండేషన్లో ఉన్నారు అని వారి యొక్క సంతృప్తిని వ్యక్తపరుస్తూ
వీళ్ళందరూ వీధుల్లో ఉన్నోళ్ళు అక్కడ ఉన్నారు కదా, ఎక్కడున్నా నా ఆత్మబంధువులే అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇతర కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మా ఎస్సీ గారికి, తర్వాత ఈ కార్యక్రమం అన్నం సేవా ఫౌండేషన్కి విరాళం అందిస్తున్నాను. మా డిపార్ట్మెంట్ తరఫున సుమారు 100,000 రూపాయలు కలెక్ట్ చేసి వారికి వితరణ ఇచ్చినందుకు ముందుగా మా ఎస్సీ గారికి, డిపార్ట్మెంట్, మా యొక్క యూనియన్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి ముందు సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ మా డిపార్ట్మెంట్ ముందంజ ఉంటుందని తెలియజేస్తూ, ఇంట్లో మన పిల్లలు ఏదైనా తేడాగా ఉంటేనే వాళ్ళని అబ్జర్వ్ చేయటమే చాలా కష్టం, వాళ్ళని హ్యాండిల్ చేయటమే. అలాంటిది ఇంతమంది మతిస్థిమితులైన వాళ్ళని తీసుకొచ్చి అన్నం శ్రీనివాసరావు గారు వారు అందిస్తున్నటువంటి సేవ చాలా గొప్పది. ఆయన మనుషుల్లో మహనీయుడు, దేవుడి కిందే లెక్క. ఇలాంటి సేవలు మరింత ముందుకి సాగాలంటే తప్పనిసరిగా మనలాంటి వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు కూడా చాలా అవసరం. కాబట్టి ఈ సేవా కార్యక్రమం ముందుకు సాగాలంటే మరింతమంది దాతలు ముందుకొచ్చి ఇలాగే స్పందించి వారికి మన యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి